గ్రీన్ బెల్ట్ నాశనం చేస్తూ పచ్చదనాన్ని హరిస్తున్న బడ్డీల దందాను నియంత్రించే క్రమంలో వ్యాపార నిర్వాహకాలు లేని బడ్డీలను తొలగించే కార్యక్రమాన్ని విశాఖ జీవీఎంసీ అధికారులు చేపట్టారు. కొమ్మది డబుల్ రోడ్లో ఇరువైపులా ఉన్న పచ్చదనాన్ని హరిస్తూ ఇష్టానుసారంగా బడ్డీలు ఏర్పాటు చేశారని, బడ్డీలు తయారు చేసి ప్రభుత్వ స్థలాల్లో కొన్ని రోజుల పాటు ఉంచి లక్షల రూపాయలకు అమ్మేసుకుంటున్నారని, కొనుక్కున్నవారు జీవీఎంసీ అధికారులు బడ్డీలు తొలగించే సమయంలో బలైపోతున్నారని, అమ్ముకున్నవారు లక్షలు కూడబెట్టుకుంటున్నారని స్థానిక ప్రజల నుండి జీవీఎంసీ వారికి వినతులు రావడంతో బడ్డీల తొలగింపు చేపట్టామని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు తమ బడ్డీలను తీసుకువెళ్లడంతో ఆందోళనకు దిగారు. మా బడ్డీలు మాకు స్వాధీనపరచమని రోడ్డుకి అడ్డంగా బైఠాయించారు. బండి పట్టుకెళ్ళిపోయారా? పట్టుకెళ్ళిపోయారు. షాపే లేదు ఇక్కడ. అందుకే బండి దగ్గర ఉన్నారా? అందుకే ఉన్నాం. మాకు షాపే కావాలి. మీకు కొన్న డబ్బులు ఎంత మంది బడ్డీలు పట్టుకెళ్ళారు? పెట్టినప్పటి నుంచి గొడవ పెడతాను కదా. మీ మీద ఆల్రెడీ ఏదో రుద్దిడకు ప్లాన్ చేశారు కదా. అది కూడా మాది ఒక్కటి ఇప్పుడు పట్టుకెళ్ళారు. మీదేంటి? మొన్న లంచం తీసుకొని రండి. మా గడి మా కాడ అంత లేవు డబ్బులు. 2000 ఇస్తామన్నాము. వచ్చే 10000 కావాలి. 10000 ఇచ్చారు. అయినా మేము 2000 ఇస్తామన్నా, లాస్ట్ 3000 కూడా ఇస్తామన్నాం. అయినా ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చామా మా షాప్ మేము బయట పెట్టి మా షాప్ చేసుకోవడం తప్ప రెండు ఆధారం మొదలేదు. ఎట్టి పట్టిదో మా షాప్కి. ఆ బడ్డీ ఎక్కడికి? నీ అందరూ బాధ్యతలేనా? ఆ బడ్డీ ఎక్కడ పట్టి పోయారో తెలియదండి. ఆ బడ్డీ మాకు కనబడాలి, నాకు ఇచ్చేయాలి.